Hi guys, welcome or welcome back again. Today we are going to discuss maths first sem total syllabus covered in one video and quick revision or explanation. So basically em ledhu mottam untadu kada syllabus mottam, so mottam syllabus lo nunchi ilanti type of questions vastayi. So aa questions lo meeru answer chese approach lo ఏ స్టెప్స్ ఫాలో అవుతారు అనేది కంప్లీట్గా నేను ఒకటే వీడియోలో చెప్పే ప్రయత్నం చేసిన, ఇన్నివరకు చూస్తే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఒకసారి చూసి మీరే చెప్పండి. అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఎంపీసీఎస్కి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్వి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ అన్ని వీడియోస్ అన్ని ఇయర్స్వి ఎక్స్ప్లెనేషన్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్. అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ప్లేలిస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో ఒకసారి ఆ ప్లేలిస్ట్లలో వెళ్ళి ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా డెఫినెట్గా చూసి ప్రయత్నం చేయండి. అండ్ రేపే వీడియో రేపే ఎగ్జామ్ ఉండి ఏం చదవని వాళ్ళకి, లేదంటే కొంచెం కొంచెం చదివినాం అనుకున్న వాళ్ళకి, లేదంటే కంప్లీట్గా సిలబస్ కవర్ చేసిన వాళ్ళకైనా కూడా ఈ వీడియో ఉంటుంది, యూజ్ అవుతుంది. సో మీరు ఇప్పటి వరకు ఎంత సిలబస్ కవర్ చేసినారు అనేది పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. సో అయితే నార్మల్గా ఏం లేదు, మనకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, నార్మల్గా 80 మార్క్స్కి ఉంటాయి. సో మనకి ఎస్సే క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దెన్ ఎల్ఏ క్యూస్ ఉంటాయి, దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో నార్మల్గా ఏముంటుంది, 12 ఎస్సే క్యూస్ ఇచ్చి అందులో నుంచి 8 అటెంప్ట్ చేయండి, లేదంటే ఎల్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 8 ఇస్తారు మ్యాక్సిమం, ఒక్కొక్క యూనిట్లో నుంచి 2 క్వశ్చన్స్. సో 4 అటెంప్ట్ చేయాలి. సో ఈ విధంగా అటెంప్ట్ చేస్తే 4 × 12 ఈజ్ ఈక్వల్ టు 48, అండ్ దెన్ 8 × 4 ఈజ్ ఈక్వల్ టు 32. టోటల్ 80 మార్క్స్కి పేపర్ ఉంటుంది ఇట్లా నార్మల్గా. సో అయితే ఇప్పుడు లాస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మీరు వీడియో చూస్తున్నారు, మీది సిలబస్ కవర్ కాలేదనుకుంటున్నారు మీరు, లాస్ట్ డే ఇప్పుడు మీరు చేయడానికి ఏం లేదు. లాస్ట్ 1 అవర్ మీరు ఇంకా ఎగ్జామ్కి పోయేది ఉంది, 1 అవర్ ఉంది అనుకుంటే కూడా ఈ వీడియో చూస్తే డెఫినెట్గా మీరు పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం నేను కంప్లీట్గా చెప్తున్న స్టెప్స్ 1 బై 1 ఫాలో అయితే కనుక డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నేనేం చెప్తున్నా ఇప్పుడు అనంటే, ఈ ఎస్ఏక్యూస్ ఉన్నాయి కదా, మీరు 8 ఎస్ఏక్యూస్ అటెంప్ట్ ఏవైతే చేయాలో అవి కంప్లీట్గా అటెంప్ట్ చేసి రాగలుగుతారు ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవుతాయి. సో ఫాలో అయినారు అనుకోండి, మ్యాక్సిమం అటెంప్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం మనం, కంప్లీట్గా ఆన్సర్ వస్తుందా లేదా అనేది సెకండరీ. సో ఓన్లీ అటెంప్ట్ చేసి వచ్చినా కూడా 2 మార్క్స్ వేసినారు అనుకోండి, 8 × 16 అవుతాయి టోటల్. అండ్ దెన్ ఈ 4 ఎల్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అటెంప్ట్ చేసి రావాలి మీరు. సో అటెంప్ట్ చేసి వస్తే 5 మార్క్స్ వేసుకుంటామైనా కూడా 4 × 5 = 20 ఇవి. సో 16 + 20 టోటల్ 36 మార్క్స్ వస్తాయి, పాస్ అవుతారు. లేదంటే ఒకవేళ 5 మార్క్స్ వేయకపోయినా కూడా 4 × 4 = 16, ఓన్లీ 4 మార్క్స్ వేసినా కూడా లాంగ్ ఆన్సర్స్కి మనం జస్ట్ అటెంప్ట్ చేసి కొంచెం కొంచెం లాస్ వస్తాయి. సో 4 వేసినా కూడా 4 × 4 = 16 మార్క్స్ వస్తాయి. సో ఈ 16 షార్ట్ ఆన్సర్స్ 16, టోటల్ 32 మార్క్స్ వచ్చినా కూడా పాస్ అయిపోతారు. అండ్ ఒకవేళ మీరు ఓన్లీ ఈ వీడియో మీదనే డిపెండ్ అవ్వకుండా మేము ముందే ఆల్రెడీ కొంచెం చదువుకొని ఉన్నాం సిలబస్ అని అనుకుంటే, మీరు ఏవైనా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి అవి ఇంకొక 20 మార్క్స్ అట్లా తెచ్చుకుంటే కూడా 50 to 60% స్కోర్ చేసి రావచ్చు ఈజీగా. సో కాబట్టి నేను ఏం స్టెప్స్ చెప్తున్నా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఏం లేదు, మన మెయిన్ ఏంటి, ప్రతి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు ప్రిపేర్ అవ్వాలి మనం. ఇప్పుడు ఏంటి, ఏ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చినా కూడా జస్ట్ దాన్ని కొంచెం కొంచెం అటెంప్ట్ చేసి కొంచెం ఆన్సర్ వరకు అయితే రాసి రాగలిగితే చాలు ఇప్పుడు మనం అనుకున్న ప్లాన్కి అకార్డింగ్గా. సో అయితే చూడండి, యూనిట్ 1లో బేసిక్గా క్వశ్చన్స్ దేనిపైన ఉంటాయి అని అంటే, మెయిన్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన ఉంటాయి, అండ్ దెన్ యూలర్స్ థీరం పైన ఉంటాయి. మెయిన్గా వచ్చేది క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్ పైనే ఉంటాయి. మీరు క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే పాస్ట్ ఇయర్ పేపర్స్ మోడల్ పేపర్స్ చూడండి. సో మెయిన్గా ఫస్ట్ యూనిట్ అనేది ఈ 2 టాపిక్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఈజీ, కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ మనం కొంచెం ఎక్కువ సేపు కవర్ చేసుకొని యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4ని కవర్ చేసుకుందాం, ఓకేనా. సో యూనిట్ 1లో ఇప్పుడు బేసిక్లీ 2 టాపిక్స్. సో మీరు టెన్షన్ తీసుకోకండి, నేను దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ మొత్తం కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ చదువుకొని ఈ వీడియో చూసుకొని రాస్తే మీరు డెఫినెట్గా యూజ్ అయితే అవుతుంది. సో నార్మల్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటిది, ఎక్స్ కామా వైతో డిఫరెన్షియేట్ చేస్తాం, చేసినప్పుడు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసి వై కాన్స్టెంట్ అనుకుంటాం, వైతో డిఫరెన్షియేట్ చేసి ఎక్స్ కాన్స్టెంట్ అనుకుంటాం. ఇంత అయితే మీకు తెలుసు అనుకుంటున్నాను నేను, ఇప్పుడు తెలియకపోయినా నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. అయితే
సో నార్మల్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్షియేషన్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ తెలియాలి. మనకి మెయిన్గా ఎక్కువ యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఫైవ్ ఫార్ములాస్. నేను అవి కూడా రాసిన డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వన్ బై ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్ అయితే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వన్ బై టూ రూట్ ఎక్స్, ఈ పవర్ యొక్క ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. సో మెయిన్గా మీకు డిఫరెన్షియేషన్ ఎక్కువ రాదు అని అనుకుంటే కూడా జస్ట్ ఆ ఫైవ్ ఫార్ములాస్ మీరు ఇప్పుడు చూసి చదువుకున్నా కూడా చాలు. సో అయితే చూడండి, నార్మల్గా ఈ యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ అని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేసిన, ఆ వీడియోలో మీరు చూసినా కూడా దీని మీద క్వశ్చన్ వస్తుంది, ఏంటది యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ అని వాల్యూ వచ్చి షో దట్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని చెప్పేసి ఉంటుంది ఆ క్వశ్చన్. సో బేసిక్ ఇప్పుడు మీరు ఓన్లీ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏముంది ఇలా జస్ట్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ త్రీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎట్ ది ఎండ్ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చింది అనుకోండి, అది ప్రూవ్ అయిపోతుంది. అంతే బేసిక్గా మనకి క్వశ్చన్ చదివితే తెలిసింది, పెద్ద కాన్సెప్ట్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ చదువు అర్థం చేసుకోవాలంటే. సో అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం మొత్తం మీద ఈ యూని యూజ్ చేసుకొని డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఇది డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్. సో డో యూ బై డో ఎక్స్ చేసిన అనుకోండి, నేను మీకు ఇంతకుముందే లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్కి ఫార్ములా చెప్పిన, ఏంటది వన్ బై ఎక్స్. సో ఇక్కడ ఏముంది, లాగ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో ఈ మొత్తం వాల్యూ ఉంది. సో వన్ బై ఎక్స్ అన్నప్పుడు ఈ మొత్తం వాల్యూని వన్ బై డినామినేటర్లో రాసినాం. రాసిన తర్వాత ఇది ఓన్లీ ఎక్స్ కాదు, వాల్యూ ఉంది కాబట్టి దీన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేసినాం అంతే. సో లాగ్ ఆఫ్ దిస్ హోల్ టర్మ్ని వన్ బై టర్మ్ రాసేసి ఆ టర్మ్ని నేను ఫర్దర్గా ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నా. చేస్తే ఏమైతే చెప్పండి, ఎక్స్ క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ త్రీ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ వై క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ జీరో. నేను మీకు ఇంతకుముందే చెప్పిన ఇక్కడ ఏమేమి ఉన్నాయి, వేరియబుల్స్ ఎక్స్ వైజెడ్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే వైజెడ్ అనేవి కాన్స్టెంట్స్, విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ జెడ్ కాన్స్టెంట్స్, ఇట్లా తీసుకుంటాం. కాబట్టి ఈ రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటివి జీరో వస్తుంది డిఫరెన్షియేషన్. ఓన్లీ మైనస్ త్రీ ఎక్స్ వైజెడ్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి ఇప్పుడు. సో త్రీ ఎక్స్ వైజెడ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏంటి, త్రీ వైజెడ్ కాన్స్టెంట్, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వన్, కాబట్టి త్రీ వైజెడ్ అనే వాల్యూ వస్తుంది. సో మైనస్ త్రీ వైజెడ్, ఎక్స్ క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ త్రీ ఎక్స్ స్క్వేర్, మొత్తం మీద డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఇది. సేమ్ వేలో డో యూ బై డో వైకి డో యూ బై డో జెడ్కి కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడ త్రీ వై స్క్వేర్ వస్తుంది మైనస్ త్రీ ఎక్స్ జెడ్ వస్తుంది డో యూ బై డో వైకి, అట్లానే వస్తాయి. వచ్చిన తర్వాత అన్ని ఏంటిది సింప్లిఫై చేసి యాడ్ చేస్తే చాలు, త్రీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసినాం అనుకోండి, యాడ్ చేస్తే జస్ట్ ఈ వాల్యూ వస్తుంది త్రీ వై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని. మీకు ఒకవేళ సింప్లిఫై చేయడానికి రాలేదు అని అనుకున్నా కూడా జస్ట్ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్ త్రీ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా, వచ్చు. ఆ త్రీ వాల్యూస్ని ఫైండ్ చేసి యాడింగ్ సింబల్ వేసి అన్ని టర్మ్స్ని యాడ్ లోపల రాసి ఒకవేళ మీకు సాల్వింగ్ వస్తే ఒక రెండు స్టెప్స్, ఒకవేళ సాల్వ్ రాకపోయినా కూడా ఇంకొక రెండు స్టెప్స్ ఎక్స్ట్రా చేసి వచ్చిందనుకోండి మార్క్స్ ఇస్తారు, 6 to 10 marks అయినా ఇస్తారు కనీసం. ఇది లాంగ్ క్వశ్చన్ కాబట్టి సో ఈ విధంగా మనం అటెంప్ట్ చేసే ప్రయత్నం చాలు, ఓకేనా. సో ప్రతి ఏ క్వశ్చన్ అయినా కూడా చూడండి, మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ వచ్చిందంటే దాని డిఫరెన్షియేషన్ ఉంటుంది పక్కా. సో డిఫరెన్షియేట్ చేసి వస్తే చాలు, మీకు డిఫరెన్షియేషన్ అయితే తెలుసు కదా, ఇంటర్మీడియట్లో చేసినాం మనం ఆల్రెడీ. సో మొత్తం ఒక కాన్సెప్ట్ అయిపోయింది యూనిట్ 1ది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ యూలర్స్ థీరం ఏముందనేది చూద్దాం. సో యూలర్స్ థీరం ఏం చెప్తుంది అని అంటే, నార్మల్గా యూ అని ఒక ఫంక్షన్ ఉందనుకోండి, యూ ఉంది, అదేముంది, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో అయితే ఏం చెప్తారు అని అంటే, ఇది యూలర్స్ థీరం ఏం చెప్తుంది అని అంటే, యూ అనేది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎన్ అయిందనుకోండి, దెన్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ యూ అని చెప్పేసి చెప్తుంది. సో ఏం లేదు, యూ అనేది ఒక ఫంక్షన్ అంట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, అంటే యూకి వాల్యూ ఉంటుంది ఎక్స్ కామా వై లోపల ఉన్నప్పుడు, ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ యూ. ఈ ఎన్ ఏంటి అని అంటే ఇది డిగ్రీ. సో బేసిక్గా హోమోజీనియస్ ఫంక్షన్ యొక్క డిగ్రీ. సో నార్మల్గా యూలర్స్ థీరం రాయండి అని 2 marks వచ్చినా కూడా 4 marks అయినా వస్తే కూడా మీరు దీన్నే కొంచెం వర్డ్స్ రూపంలో రాసే ప్రయత్నం చేయండి. నేను తెలుగులో చెప్పిందంతా వర్డ్స్లో రాసే ప్రయత్నం చేయండి. సో కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్ పేపర్లు అయినా కూడా, వేరే మెటీరియల్స్లో అయినా కూడా, ఇక్కడ యూ ఏదైతే ఉందో ఇది జెడ్ అయినా ఉండొచ్చు, లేదంటే ఎఫ్ అయినా కూడా ఉండొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్లో మనం ఈ యూ ప్లేస్లో జెడ్ ఎఫ్ అట్లా కూడా రాస్తాం. సో అయితే హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏం లేదు చూడండి, యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది కదా. సో ఉంటే ఈ ఎక్స్ ప్లేస్లో కే ఎక్స్, వై ప్లేస్లో కే వై రాసి అదే ఫంక్షన్ని కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై లాగా రాయగలగాలి. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చూపిస్తాను. సో నార్మల్గా ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కే ఎక్స్ కామా కే వై అనే వాల్యూ కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై లాగా రాయగలగాలి. అలాగ రాసేదాన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. లేదంటే
ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంటుంది కదా ఇచ్చిన ఫంక్షన్లా, దాని లోపల నుంచి ఎక్స్ పవర్ ఎన్ని బయటికి తెచ్చి ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఫార్ములా లాగా రాయగలగాలంతే. ఇట్లా రాసేదాన్ని హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. సో హోమోజీనియస్ ఫంక్షన్కి డెఫినేషన్ రాయండి అని అంటే కూడా రాయొచ్చు. వెన్ యూ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, దెన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కే వై ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దెన్ యూ ఈజ్ సెట్ టు బి హోమోజీనియస్ ఫంక్షన్ అని చెప్పేసి. సో ఆ తర్వాత ఇక్కడ కే పవర్ ఎన్ అని ఈ ఎన్ వాల్యూ ఉంది కదా, సో దీన్ని మనం ఇక్కడ డిగ్రీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ డిగ్రీని తీసుకుపోయి మనం ఇక్కడ యూలర్స్ థీరం ఫార్ములా ఉంది కదా ఇక్కడ ఎన్ అని, సో ఈ ఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం నేను మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో అయితే చూడండి, ఒక క్వశ్చన్ ఉండే ఇది లాంగ్ ఆన్సర్స్లలో. యూ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై అండర్ రూట్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ వై, దెన్ షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు -1/4 సైన్ 2u అని చెప్పేసి ప్రూఫ్ ఉంది బేసిక్గా. ఒక చిన్న టిప్ ఇంకొకటి, ప్రూఫ్స్ ఉన్న క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా ట్రై చేయాలి చూడండి. సో ప్రూఫ్స్కి సంబంధించి నేను మ్యాక్సిమం చాలా వీడియోస్ చేసిన ప్లేలిస్ట్లు ఉంటుంది, కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. వేరే క్వశ్చన్స్ ప్రూఫ్స్ పైన క్వశ్చన్స్ అయితే పక్కా చూడాలి, ఎందుకంటే ప్రూఫ్ది ఈజీగా ప్రూవ్ చేసి వచ్చినాం అనుకోండి 15 marks డెఫినెట్గా వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కంటే కూడా ప్రూఫ్స్ మీద క్వశ్చన్స్ చేయడం అనేది మన కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకనంటే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే రాంగ్ అయినా అయ్యి ఉండొచ్చు, రైట్ అయినా అయ్యి ఉండొచ్చు, కానీ ప్రూఫ్ అయితే ప్రూఫ్ రాసొచ్చినాం అనుకోండి మనకు తెలుస్తుంది మనం రైట్ రాసొచ్చినామని. మార్క్స్ కూడా వాళ్ళు కట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, కాబట్టి డెఫినెట్గా ప్రూఫ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. సో మన ఛానల్ ఉన్నాయి, సో వెళ్ళి చూడండి వేరే క్వశ్చన్స్ వి ప్రూఫ్స్ అవన్నీ. సో బేసిక్ ఇప్పుడు ఇది యూలర్స్ కాన్సెప్ట్. సో యూలర్స్ కాన్సెప్ట్లో ఏంటి చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉంది ఫంక్షన్, దీన్ని నేను ఏం చేయాలి దీంట్లో నుంచి ఎక్స్ పవర్ ఎన్ని బయటికి తెచ్చి ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్గా రాయగలిగితే ఈ ఎన్ అనేది మనకి డిగ్రీ అయిపోయి యూలర్స్ థీరం యూజ్ చేయొచ్చు. కానీ ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూస్తే కాట్ ఇన్వర్స్ ఉండి దీని లోపల ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. సో దీంట్లో నుంచి నేను ఎక్స్ని బయటికి తీయగలనా చెప్పండి, తేలేను. నార్మల్గా మీరు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఇన్వర్స్ లోపల నుంచి ఎక్స్ కామన్ తీయడానికి వస్తుందా చెప్పండి, రాదు. సో ఇలాంటి కేసెస్లో ఏం చేస్తాము అని అంటే మనం ఈ ఇన్వర్స్ అయితే ఉందో దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించేస్తామన్నమాట. సో కాట్ ఇన్వర్స్ ఎల్హెచ్ఎస్కి పోతే ఏమైతే చెప్పండి కాట్ అవుతుంది, ఇన్వర్స్ ఇక్కడ పోతే ఏంటి ఇన్వర్స్ పోతుంది అంతే కదా, కాబట్టి కాట్ యూ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఉంది. సో ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి నేను ఇప్పుడు ఎక్స్ని కామన్ తీయొచ్చా, తీయొచ్చు, ఈజీగా తీయొచ్చు, ఎందుకు ఇక్కడ ఏం లేదు బయట. సో ఎక్స్ని బయటికి తెచ్చుకుంటే 1+y/x అవుతుంది, సేమ్ వేలా రూట్ ఎక్స్ని బయటికి తెస్తే 1+√y/√x అవుతుంది, కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ y/x ఫార్ములాకి రాసుకోవచ్చు, రాసుకొని ఎన్ వాల్యూ తీసుకోవచ్చు. అయితే ఈ కామన్ తీయడం అంతా కాంప్లికేటెడ్ చూడండి, నేను మీకు ఈజీ మెథడ్ చెప్తాను డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి అని అంటే. సో బేసిక్గా ఏంటి అని అంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్కి వైకి సేమ్ పవర్స్ ఉంటాయి. సో సేమ్ పవర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే న్యూమరేటర్ పవర్ని మైనస్ డినామినేటర్ పవర్ చేసినాం అనుకోండి, చేస్తే ఈ డిగ్రీ ఎన్ ఏదైతే ఉందో దాని వాల్యూ వచ్చేస్తుంది. సో బేసిక్ ఏం లేదు చూడండి, న్యూమరేటర్లో ఎక్స్కి ఎంత ఉంది పవర్ 1 ఉంది, ఏం లేకపోతే 1 అనుకుంటాం కదా, వైకి కూడా 1 ఉంది. సో న్యూమరేటర్ పవర్ అన్నా నేను, సో 1 మైనస్ డినామినేటర్ పవర్ అంటున్నా. డినామినేటర్ అంటే ఏంటి, రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే ఎట్లా రాస్తాం మనం, ఎక్స్ పవర్ 1/2 రాస్తాం కాబట్టి 1/2. సో ఎక్స్కి కూడా 1/2 ఉన్నాయి, వైకి కూడా 1/2 ఉన్నాయి. సో న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ అంటే 1-1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 అవుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు దీని డిగ్రీ ఏంటి 1/2. సో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడానికి చెప్తున్నాను నేను, న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ చేస్తే డిగ్రీ వచ్చేస్తుంది. సో మీరు ఎగ్జామ్లో అయినా కూడా ఇట్లానే చేసేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తాం, సో అయితే మనం చూడండి ఈ ఫంక్షన్కి ఫైండ్ అవుట్ చేసినాం డిగ్రీ అనేది, కాబట్టి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఫంక్షన్ అనుకుంటున్నా దీన్ని. సో జెడ్ ఫంక్షన్ అనుకుంటే ఎక్స్ డోజెడ్ వై డో ఎక్స్ ప్లస్ వై డోజెడ్ వై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎంజెడ్ రాయొచ్చు యూలర్స్ ఫార్ములాని. సో రాసిన తర్వాత ఎన్ వాల్యూ 1/2 వచ్చింది కాబట్టి 1/2 జెడ్ అని చెప్పేసి రాయొచ్చు. రాసిన తర్వాత కానీ యాక్చువల్గా మనకి ఏం కావాలి, ఎక్స్ డో యూ వై డో ఎక్స్ కావాలి. కాబట్టి ఈ జెడ్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో జెడ్ వాల్యూ ఏంటి, ఎక్స్ ప్లస్ వై వై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై. ఈ రూట్ ఎక్స్ ఎక్స్ ఈ వాల్యూ ఏంటి ఫర్దర్గా కాట్ యూ, కాబట్టి జెడ్ ప్లేస్లో కాట్ యూ రాయొచ్చు. సో జెడ్ ప్లేస్లో కాట్ యూ రాసి మనం ప్రొసీడ్ అవుతాం. సో నార్మల్ గేమ్లో చూడండి యూలర్స్ థీరంవి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇట్లా ఇన్వర్స్ వచ్చే వస్తాయి. సో వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఇన్వర్స్ని ఇట్ సైడ్ పంపించేయాలి. పంపించిన తర్వాత ఇక్కడ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఒక ఫంక్షన్ మిగిలి ఉంటుంది కదా,
దాన్ని జెడ్ అయినా లేదంటే ఎఫ్ అయినా అనుకోవాలి. అనుకొని దీనికి యూలర్స్ ఫార్ములా రాయాలి. సో యూలర్స్ ఫార్ములా రాస్తే ఇది ఇదేదైతే ఉందో దీనిలో నుంచి న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ చేస్తే ఏమొస్తుంది, డిగ్రీ వస్తుంది. డిగ్రీ తీసుకొని యూలర్స్ థీరం రాయొచ్చు. రాసిన తర్వాత ఈ ఎల్హెచ్ఎస్లో ఉంటుంది కదా టర్మ్స్, ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్న టర్మ్నే తెచ్చి కడతారుగా. ఇడ జెడ్ ప్లేస్లో కాటు సబ్స్టిట్యూట్ చేసినట్టే ఎల్హెచ్ఎస్లో ఏముంటాయి అది ఇడ ఫంక్షన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేసి సాల్వ్ చేస్తే వస్తుంది ఆన్సర్. దీన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ వేరే వీడియోలో వెళ్ళదు చూడండి. సో ఇప్పుడు మనం జస్ట్ అటెంప్టింగ్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మీకు స్టెప్స్ అయితే అర్థమైనాయి కదా. ఇన్వర్ట్స్ ఉంటే ఇన్వర్ట్స్ని ఎల్హెచ్ఎస్ పంపించాలి, ఇక్కడ మిగులుతుంది ఒకటి. సో దానికి యూలర్స్ ఫార్ములా రాయాలి, రాసి ఎన్ వాల్యూ తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే కొంచెం అయితే ప్రొసీడ్ అయితే అవుతుంది ఆన్సర్. సో ఫస్ట్ యూనిట్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. సో మన ఛానల్లో ఇంకా యూలర్స్ థీరంకి సంబంధించి చాలా వరకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది. సో వెళ్ళి ఒకసారి టైం ఉంటే ప్లేలిస్ట్ చూడండి మీరు. నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అని అంటే టోటల్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇంకా డెరివేటివ్స్ ఆఫ్ కాంపోజిట్ అండ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ ఒకటి ఉంటుంది, టేలర్స్ థీరం పైన అండ్ మ్యాక్సిమం మినిమం క్వశ్చన్స్, ఇంకా లాగ్రాంజెస్ ఫార్ములా పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏమున్నాయి, ఎంతవరకు మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనేది వన్ బై వన్ చూద్దాం. సో బేసిక్గా టోటల్ డిఫరెన్షియేషన్, టోటల్ డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదు చూడండి. u అనేది ఒక ఫంక్షన్ అనుకోండి ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y, దెన్ du టోటల్ డిఫరెన్షియేషన్ అంటాం అంతే. ఇంతకుముందు డో రాస్తుంటాం కదా అది పార్షియల్, d రాస్తే అది టోటల్. సో u అనే ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి దీని టోటల్ డిఫరెన్షియేషన్ని du తో రిప్రజెంట్ చేస్తాం అంతే. సో du ఈజ్ నథింగ్ బట్ ది టోటల్ డిఫరెన్షియేషన్, td షార్ట్ ఫామ్ రాసినాం. దెన్ దీన్ని ఎట్లా ఫైండ్అవుట్ చేస్తాం మనం అని అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y ఉంది కదా, సో ఫస్ట్ దాన్ని పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, చేసి టోటల్ డిఫరెన్షియేషన్తో మల్టిప్లై చేయాలంతే. సో ఏం లేదు చూడండి, ఫస్ట్ నేను డిఫరెన్షియేట్ చేసిన అనుకో పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తా. సో డో యూ బై డో ఎక్స్ ఇంటూ టోటల్ డిఫరెన్షియేషన్ డిఎక్స్ ప్లస్ సేమ్ వేలా వైతో డిఫరెన్షియేట్ చేసి డో యూ బై డో వై అండ్ దెన్ టోటల్ డిఫరెన్షియేషన్తో మల్టిప్లై చేస్తా డివై. దట్స్ ఇట్, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డివై అని చెప్పేసి రాయొచ్చు డియూకి ఫార్ములా. సో ఈ విధంగా ఓన్లీ యూ అనే వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇచ్చి టోటల్ డిఫరెన్షియేషన్ అడిగితే చేయొచ్చు మనం. అయితే నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు చూడండి, ఫస్ట్ యూ ఉంటుంది, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే యూ వాల్యూ ఉంటుంది ఎక్స్ కామా వై లోపల. ఆ తర్వాత ఈ ఎక్స్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక వాల్యూ ఇస్తాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, అంటే ఎక్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీ. సేమ్ వేలా వై కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంటుంది, వై ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీ. నేను ఎగ్జాంపుల్ చెప్తా, అంతకంతే ముందు జస్ట్ అర్థం చేసుకోండి. సో కాంపోజిట్ అంటే కాంపోజిట్గా ఉన్నాయి చూడండి, కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తున్నాయి. ఏం లేదు, యూ ఉందంతా అది ఎక్స్ కామా వై లోపల ఉంది. నెక్స్ట్ ఈ ఎక్స్ కామా వైలు కూడా ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉన్నాయి. అంటే చూడండి, యూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఈ ఎక్స్ కామా వైలు కూడా ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉన్నాయి. ఉన్నప్పుడు వాడు ఏమడుగుతాడు, డైరెక్ట్గా డియూ బై డిటీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. అడిగినప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్తో వైతో చేయొచ్చు, డి టీతో ఎట్లా చేస్తాం చెప్పండి. సో అట్లా చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది అని అంటే ఫస్ట్ మన దగ్గర యూ ఉంది ఎక్స్ కామా వై లోపల, అవి ఫర్దర్గా టీ లోపల ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, యూనే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తాం, డో యూ బై డో ఎక్స్ ఇంటూ ఈ ఎక్స్ని టీతో డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఎక్స్ బై డిటీ ప్లస్ సేమ్ వేలా ఈ యూ లోపల ఉన్న వై ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు వై. ఆ తర్వాత ఈ వై టీ లోపల ఉంది కాబట్టి డివై బై డిటీ చేస్తాం అంతే. డో యూ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటీ ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డివై బై డిటీ చేస్తే డియూ బై డిటీ వాల్యూ వస్తుంది. ఏం లేదు చూడండి, మీరు జస్ట్ అర్థం చేసుకోండి, యూ ఉంది ఎక్స్ కామా వై లోపల ఉంది, ఈ ఎక్స్ కామా వైలు టీ లోపల ఉన్నాయి, మొత్తం మీద డియూ బై డిటీ వాల్యూ కావాలి. డైరెక్ట్గా పోలేము కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ పోతాం. అంటే ఈ నుంచి ఇక్కడికి రావాలంటే డో యూ బై డో ఎక్స్ వాల్యూ డో యూ బై డో వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఎక్స్ని టీతో డిఫరెన్షియేట్ చేయొచ్చు కాబట్టి డిఎక్స్ బై డిటీ వస్తుంది. సేమ్ వేలా వైని కూడా టీతో డిఫరెన్షియేట్ చేయొచ్చు కాబట్టి డివై బై డిటీ వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే చాలు అంతే. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ఫార్ములా. ఫార్ములా గుర్తుంటే చాలు, ఎట్లా అని చేయొచ్చు కానీ ఎగ్జామ్లో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఇంత డీటెయిల్గా ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసాం. లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. అంటే ఏం లేదు, ఎక్స్ ఫై ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంది కదా, సో యూ లోపలనే డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో ఫై ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేస్తాం, కామా ఈ వై ప్లేస్లో కూడా దాని ఫంక్షన్నే తీసుకుపోయి రాస్తే ఏమైంది, యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లోపలికి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి
డైరెక్ట్గా మనం నార్మల్గా ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తుంటేమో ఇంటర్మీడియట్లో, అట్లా దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయొచ్చు సబ్స్టిట్యూషన్ మెథడ్లో. ఇవి రెండు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ రూపంలో. సో అయితే చూడండి, ఒక క్వశ్చన్ ఉంది డీజెడ్ బై డీటీ ఫైండ్ అవుట్ చేయమని. వెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై, అండ్ దెన్ ఈ ఎక్స్ కామ వై వాల్యూస్ కూడా ఫర్దర్గా మనకి ఇక్కడ ఇచ్చిండు, ఏంటది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 280 అని చెప్పేసి. సో నార్మల్గా ఈ వాల్యూస్ అనేవి ఇచ్చిండు. సో డీజెడ్ బై డీటీ ఫైండ్ అవుట్ చేయాలి. చేయాలంటే ఏంటి, ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫార్ములా అనేది రాయాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలంటే జెడ్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామ వై ఉంది, ఆ ఎక్స్ కామ వైలు ఫర్దర్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి డీజెడ్ బై డీటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఫస్ట్ ఇవి రెండు ఫైండ్ అవుట్ చేస్తాను. చేయాలంటే డోజెడ్ బై డో ఎక్స్ డోజెడ్ బై డో వై ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత ఈ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేయొచ్చు కాబట్టి డిఎక్స్ బై డీటీ చేస్తా ప్లస్ డీవై బై డీటీ చేస్తా. సో ఫార్ములా అనేది రాసుకోగలిగిన, ఇంత ఫార్ములా రాసుకోగలిగిన అంటే హాఫ్ బ్యాటిల్ వన్ అనుకోవచ్చు. అంటే ప్రాబ్లం అనేది మీరు ఆటోమేటిక్గా చేసుకుంటా పోతారు ఇంకా. సో చేసుకుంటా పోతే ఇప్పుడు డోజెడ్ బై డో ఎక్స్ అంటే జెడ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ టూ ఎక్స్, వై అనేది అట్లనే రాసేసిన. నెక్స్ట్ డిఎక్స్ బై డిటీ అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ని టీతో డిఫరెన్షియేట్ చేయాలి. సో ఏ అనేది కాన్స్టెంట్, టీ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ టూ టీ. ఆ తర్వాత నెక్స్ట్ డోజెడ్ బై డో వై అంటే ఈ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ అనేది కాన్స్టెంట్, వై స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ టూ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, వై యొక్క డిఫరెన్షియేషన్ వన్. నెక్స్ట్ డివై బై డిటీ అంటే ఈ వైని విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయాలి. సో డివై బై డిటీ అంటే టూ ఏ అనేది కాన్స్టెంట్, టీ యొక్క డిఫరెన్షియేషన్ వన్ కాబట్టి ఓన్లీ టూ ఏ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ చేసుకుంటా పోవచ్చు. లేదంటే కూడా నార్మల్గా మీరు ఫస్టే చేయాలనుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈడ ఎక్స్ ఉంది కదా ఎక్స్ వై స్క్వేర్ అని, సో ఎక్స్ ప్లేస్లో ఎయిటీ స్క్వేర్, వై స్క్వేర్ ప్లేస్లో వై వాల్యూ అనేది 280 కాబట్టి 280 యొక్క స్క్వేర్ ఇట్లా రాసుకుంటా పోయినా నేను. ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఉండే కదా, సో ఎక్స్ వాల్యూ 80 స్క్వేర్, వై వాల్యూ 280, వై స్క్వేర్ అంటే దీని స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో 80 స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ కాబట్టి దీని స్క్వేర్, వై ప్లేస్లో 280 రాసి దీన్ని కొంచెం మల్టిప్లికేషన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సింప్లిఫై చేసి అప్పుడు డీజెడ్ బై డీటీ మనం ఇంటర్లో చేసాం కదా డిఫరెన్షియేషన్, అట్లా చేసుకుంటా పోయినా కూడా వస్తుంది. ఇవి నార్మల్ డిఫరెన్షియేషన్లే ఉన్నాయి చూడండి. దీంట్లో మనకు తెలియాల్సిన ఫార్ములా వల్ల ఓన్లీ డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అని తెలిస్తే చాలు. ఈ ఒక్క ఫార్ములాతో బేస్ అయ్యి ఉండి ఈ ఆన్సర్ మొత్తం ఉంది. ఇవన్నీ ఈజీగా ఉంటాయి. కాకపోతే ఈ ఒక్క ఫార్ములా రాయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ మీరు ఇట్లా అర్థం చేసుకుంటే ఈజీగా ఆ ఫార్ములా కూడా రాసి ఆ వాల్యూస్ ఇండివిజువల్ వాల్యూస్ అన్ని సపరేట్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి తెచ్చి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు చెప్తున్నా కాబట్టి ఒకటే స్టెప్లు అన్నీ చేసిన. మీరు లేదంటే నార్మల్గా ఇక్కడ ఫోర్ స్టెప్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ డోజెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే ఈ వాల్యూ రాయాలి, ఇది రాయాలి, ఇది రాయాలి, ఇది రాయాలి, ఫోర్ రాసి తర్వాత ఈ ఫార్ములాని వన్ అనుకొని సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ వన్ ఆల్ వాల్యూస్ అని చెప్పేసి రాసి ఒక్కొక్క అన్ని వాల్యూస్ తెచ్చి తర్వాత సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇది ఫోర్ స్టెప్స్లో వస్తుంది. కొంచెం ఎన్లార్జ్గా రాయొచ్చు. ఎప్పుడైనా కూడా ఆన్సర్ ఇంకొక స్టెప్ రాసే ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ స్టెప్ రాసే ముందరికి పోవాలి చూడండి. ఎందుకు అని అంటే ఎంత లార్జ్గా రాస్తే మనం అంత మేధావులం ఇంటెలిజెంట్లం అనుకొని ఎక్కువ మార్క్స్ ఇస్తారు అంతే. సో ఎప్పుడైనా కూడా ఆన్సర్ షీట్ ఎంత ఎన్లార్జ్ చేయగలిగితే అంత చేయొచ్చు, ఏం కాదు. కానీ సుక్తి రాయొద్దు, సుక్తి రాసినామని అనిపించకుండా ఎన్లార్జ్ చేయగలగాలి, అదే టాలెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అని ఉంటాయని చెప్పిన కదా. సో ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు చూడండి, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పేసి ఉంటుంది. సి అంటే కాన్స్టెంట్ అంతే. సో నార్మల్ ఎక్స్ కామ వై టర్మ్స్లో ఉండే ఫంక్షన్స్ అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, డివై బై డిఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం గురించి ఉంటుంది. ఉంటే ఈ ఎఫ్ ఉంది కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షల్గా డిఫరెన్షియేట్ చేసి వాటి రెండింటిని డివైడ్ చేస్తే చాలు డివై బై డిఎక్స్ వాల్యూ వస్తుంది. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో ఎఫ్ బై డో ఎక్స్ బై డో ఎఫ్ బై డో వై అంతే. మైనస్ సింబల్ అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోతుంటాం మ్యాక్సిమం టర్మ్స్ టైమ్స్. సో మర్చిపోకుండా రాయాలి. సో నార్మల్గా ఇంప్లిసిట్ ఫంక్షన్కి ఫార్ములా ఇది. ఏముందో మనం ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. సో నార్మల్గా ఏం లేదు, ఇప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇచ్చిండు. ఈ వి అనేది ఏంటి డా కాన్స్టెంట్. అయితే డివై బై డిఎక్స్ తీసుకోవాలి నేను. డివై బై డి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పినా నేను, మైనస్ డో ఎఫ్ బై డో ఎక్స్ చెప్పినా. సో అంటే మైనస్ ఉండని
ఈడ ఎఫ్ కాకుండా మనకి వి ఉంది కాబట్టి వీతో రాద్దాం డైరెక్ట్గా. సో మైనస్ డో వి బై డో ఎక్స్ బై డో వి బై డో వై. సో ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఏంటి, వై స్క్వేర్ కాన్స్టెంట్ జీరో, సో ఎక్స్కి యొక్క డిఫరెన్షియేషన్ వన్ బై డినామినేటర్లో విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి. సో చేస్తే ఎక్స్ టర్మ్ యొక్క డిఫరెన్షియేషన్ జీరో ప్లస్ వై స్క్వేర్ ప్లేస్లో వై స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి చెప్పండి, టూ వై. సో టూ వై వచ్చింది, మైనస్ వన్ బై టూ వై అనేది దీని వాల్యూ అంతే. సో ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ని ఇంప్లిసిట్ ఫంక్షన్స్ని మీరు ఫైండ్అవుట్ చేయగా చేసి ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి రాసి రాసినా కూడా వన్ వన్ మార్క్స్ అయినా అట్లీస్ట్ వస్తుంది చూడండి. మీరు ముందర డిఫరెన్షియేషన్ కూడా చేయాలి, ఎట్లా మనకు వస్తుంది కదా, కానీ చెప్తున్నా నేను. సో కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏమున్నాయి చెప్పండి, జెడ్ ఉండి అది ఎక్స్ కామ వై లోపల ఉండి అది ఫర్దర్గా టీ ఆర్ సంథింగ్ ఉంది, ఈడ మాత్రం ఓన్లీ ఎక్స్ కామ వై ఉంది. దీన్నే డివై బై డిఎక్స్ ఫైండ్అవుట్ చేయాలి, పెద్ద కాంప్లికేటెడ్ కాదు. డివై బై డిఎక్స్ తేవాలంటే ఎక్స్తో ఒకసారి వైతో ఒకసారి డిఫరెన్షియేట్ చేసి రెండింటిని డివైడ్ చేస్తే చాలు, దట్ ఈస్ డో ఎఫ్ బై డో ఎక్స్ బై డో ఎఫ్ బై డో వై, దట్స్ ఇట్. ఇక్కడ ముందర మైనస్ ఉంది. సో నెక్స్ట్ మొత్తం మీద యూనిట్ టూలో టోటల్ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ అయిపోయింది, డెరివేటివ్స్ ఆఫ్ కాంపోజిట్ అండ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్ కూడా అయిపోయింది, టేలర్స్ థీరం ఏముంది, మ్యాక్సిమా అండ్ మినిమా ఏముంది అనేది చూసి థర్డ్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. లాగ్రాంజెస్ అనేది కాన్సెప్ట్ కొంచెం లార్జ్ కాన్సెప్ట్. ఇప్పుడు సెకండ్ యూనిట్లో క్వశ్చన్స్ వచ్చినా కూడా దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది, చాయిస్ ఉంటుంది మనకి, అండ్ దెన్ ఇవి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ మీదనే వస్తాయి. సో ఇది స్కిప్ చేయొచ్చు కాబట్టి నేను ఈ అన్ని టాపిక్స్ ఫోర్ టాపిక్స్ చెప్పి ఈ ఫిఫ్త్ టాపిక్ అనేది కొంచెం లార్జ్గా ఉంటుంది, అది వేరే వీడియోలో చెప్దాం అనుకున్నా కాబట్టి టేలర్స్ అండ్ మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్స్ చూద్దాం, ఓకేనా. సో ఇవి రెండు చూసినా కూడా మనకి ఫోర్ మార్క్స్లో కూడా చాయిస్ ఉంటుంది, లాంగ్ ఆన్సర్లో కూడా చాయిస్ ఉంటుంది కాబట్టి లాగ్రాంజెస్ క్వశ్చన్ వస్తే స్కిప్ చేయొచ్చు, రిమైనింగ్ ఈ ఫోర్ టాపిక్స్ మీద క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేయొచ్చు. మొత్తం మీద అటెంప్ట్ చేయడం మన ఎయిమ్ అంతే కదా. సో టేలర్స్ అండ్ మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్. సో టేలర్స్ అండ్ మ్యాక్సిమా కంటే చూసే కంటే ముందు ఇది ఒక్క క్వశ్చన్ చూద్దాం. సో అయితే యూనిట్ టూలో ఈ రెండు క్వశ్చన్స్ ఉండే, సో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నా మీకు. ఏంటది అని అంటే నార్మల్గా ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది, అండ్ దెన్ వై పవర్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ దెన్ ఫైండ్ డివై బై డిఎక్స్ అని ఉంది. సో ఉంటే నార్మల్గా ఇది చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, ఇప్పుడు నేను పార్షియల్గా ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి దీన్ని అని అనిపిస్తుంది. డివై బై డిఎక్స్ అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఇప్పుడు. సో అయితే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న థింగ్ చూడండి, ఇట్లా పవర్స్లలో వేరియబుల్ ఉందనుకోండి, లాగ్ బోత్ సైడ్స్, ఇది గుడ్డి గుడుతు నార్మల్గా మనం జమానాల నుంచి యూజ్ చేస్తాం ఈ స్టెప్, దట్ ఈస్ 10th 11th 12th అక్కడ నుంచి. ఏంటది ఇట్లా పవర్స్లలో ఇట్లా వేరియబుల్స్ ఉంటే బోత్ సైడ్స్ లాగ్ తీసుకోవాలి, లాగ్ తీసుకొని లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇట్లా యూజ్ చేస్తే 3-4 స్టెప్స్ మీరు ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు కదా అని చెప్పేసి చెప్తున్నా నేను. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ ఉందనుకో, బోత్ సైడ్స్ లాగ్ తీసుకుంటే ఏమవుతుంది, లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ వై పవర్ ఎక్స్ వస్తుంది. ఇవి రెండు డిఫరెంట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ చూస్తున్నాం ఇప్పుడు మనం. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ పెట్టుకొని కొంచెం చూసే ప్రయత్నం చేయండి. ఇన్ని టాపిక్స్ ఒకటే సార్ చేస్తుంటే మేము కూడా మైండ్లో స్ట్రెస్ఫుల్ అనిపిస్తుండొచ్చు, ఇన్ని గుర్తుంటాయా అని అనిపిస్తుండొచ్చు. అట్లా అనుకుంటే వీడియోని 2 మినిట్స్ పాజ్ చేసి 2 మినిట్ బ్రేక్ తీసుకొని చూడండి, కానీ చూసే ప్రయత్నం అయితే చేయండి. నేను చెప్పేది రాకెట్ సైన్స్ కాదు, మనం డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ ఉన్నామని అంటే అంత లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ అర్థం చేసుకునేటంత కెపాసిటీ మనకు ఉంటుంది, మీ లోపల కూడా ఉంటుంది. సో స్ట్రెస్ తీసుకోకుండా 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ బ్రేక్స్ తీసుకొని మళ్ళీ ఫోన్లో ఏదో వీడియో చూడడానికి పోకండి. వీడియో బ్రేక్ తీసుకున్నాము అని అంటే జస్ట్ మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వాలి, ఏం చేయకుండా 2 మినిట్స్ కూర్చొని మళ్ళీ ఇదే వీడియో చూడండి. సో నౌ ఏం చెప్పినా నేను, పవర్స్లలో వేరియబుల్స్ ఎక్స్ పవర్ వై అనే ఇడ ఒక వేరియబుల్ ఇడ ఒక వేరియబుల్ ఉంటే లాగ్ తీసుకోవాలి, లాగ్ ఎక్స్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్ ఉంది. సో తీసుకుంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ ఫార్ములాలో ఇడ పవర్లు ఏవైతే ఉన్నాయో అవి ముందరకు వచ్చేస్తాయి, వచ్చేసి ఈ వై ముందరకు వచ్చేసి వై లాగ్ ఎక్స్ అయిపోతుంది, ఎక్స్ ముందరకు వచ్చేస్తే ఎక్స్ లాగ్ వై అయిపోతుంది. సో ఈ విధంగా దీన్ని వై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ వై రాయొచ్చు, వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనేసి అయిపోతుంది ఇది ఇప్పుడు. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని జెడ్ అనుకొని డో జెడ్ బై డో ఎక్స్ వాల్యూ డో జెడ్ బై డో వై వాల్యూ ఫైండ్అవుట్ చేయొచ్చు, చేసి వీటి రెండింటిని డివైడ్ చేసేస్తే ఏమవుతుంది, డిఎక్స్ బై డివై వాల్యూ వచ్చేస్తుంది, దట్స్ ఇట్. ఇక్కడ 0 ఉంది, 0 అంటే ఏంటి, కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్నే మనం జెడ్ అనుకున్నాం అంతే కదా. ఇవి ఇంప్లిసిట్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్స్, ఇంతకుముందు మనం చూసినాం కదా ఎగ్జాంపుల్ అలాగా.
ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాగా ఉంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ టైలర్స్ థీరం. టైలర్స్ థీరం అంటే ఏంటి, అదంతా చూడడం కంటే కూడా టైలర్స్ థీరం మీద మ్యాక్సిమం ఎక్స్పాన్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చెప్తాను. అంతకంటే ముందు జస్ట్ మీరు ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని బర్టిఫై చేయాలి. ఇప్పుడు సో ఏంటి అని అంటే ఈ త్రీ లైన్స్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, త్రీ లైన్స్ ఉంది, ఇదంతా అనుకోకండి, మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఏంటది అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు నార్మల్గా ఈ క్వశ్చన్లో ఏంటి అని అంటే పాయింట్ ఉంటుంది మన దగ్గర ఏ కామా బి అని చెప్పేసి రెండు వాల్యూస్ ఉంటాయి, దాన్నే పాయింట్ పి అనుకుందాం. పి అనుకొని మనం ఇప్పుడు ఈ ఫార్ములా రాసుకున్నాం. నార్మల్గా అయితే మీరు ఎగ్జామ్లో ఈ ఫార్ములా రాదామనుకుంటే ఈ పి ప్లేస్లో ఏ కామా బి అని రాస్తాండి, ఓకేనా? సో నేను ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఏ కామా బిని పాయింట్ పి అనుకొని రాసుకుంటూ వచ్చిన. సో అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు దీని ఎక్స్పాన్షన్ ఏం చేయలేదు, ఉన్న ఇక్కడ చిన్న ఫంక్షన్ని పెద్దగా చేసి రాయాలి. ఎక్స్పాన్షన్ అంటే రాయాలి అని అంటే టైలర్స్ థీరం అని ఒక ఫార్ములా ఉంది, టైలర్స్ ఎక్స్పాన్షన్, దాన్ని యూజ్ చేసుకుంటాం అంతే. సో దీన్ని ఎట్లా రాయొచ్చానంటే ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఎట్ పి ప్లస్ వై ఇంటూ ఎఫ్ వై ఎట్ పి ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఎక్స్ పి ప్లస్ వై స్క్వేర్ అంటే ఎఫ్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి, ఎఫ్ వై వై పి ప్లస్ 2ఎక్స్ వై ఎఫ్ఎక్స్ వై పి. ఎట్ పి అని అంటే ఎఫ్ వై వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను. నెక్స్ట్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎఫ్ఎక్స్ ఎక్స్ పి ఎట్ పి ప్లస్ వై క్యూబ్ ఇంటూ ఎఫ్ వై వై ఎట్ పి ప్లస్ 3ఎక్స్వై ఇంటూ ఎక్స్ ఎఫ్ఎక్స్ ఎక్స్ వై ప్లస్ వై ఇంటూ ఎఫ్ఎక్స్ వై వై. సో ఇంత గుర్తుపెట్టుకోలేము అని అనుకుంటే కూడా ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నా కూడా చాలు, ఓకేనా? సో ఇంతైనా గుర్తుపెట్టుకునే చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఒక్కసారి పాజ్ చేసుకొని ఫార్ములాని చదవండి. సో ఏం లేదు, ఎఫ్ఎక్స్ అంటే ఏంటి అని అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ అంతే. ఎఫ్ వై అంటే డో ఎఫ్ బై డో వై, ఎఫ్ఎక్స్ఎక్స్ అంటే డో స్క్వేర్ ఎఫ్ వై డో ఎక్స్ స్క్వేర్, ఎఫ్ వై వై అంటే డో స్క్వేర్ ఎఫ్ వై డో వై స్క్వేర్. ఆ తర్వాత ఇక్కడ ఎఫ్ఎక్స్ ముందర నేను పి రాసిన, అంటే ఇక్కడ ఎఫ్ఎక్స్ అంటే ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ తర్వాత ఒక వాల్యూ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఆడ ఆ పాయింట్ లోపల ఉన్న ఏ కామా బి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈడ ఏ కామా బి ఉంది కానీ క్వశ్చన్లో 2 or 3 ఉంటుంది, 2 ఉంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో రాసి 2² = 4 అని అట్లా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం సేమ్ వేలో ఇట్లా. నెక్స్ట్ వాల్యూస్ ఫైండ్ చేసి వచ్చినా చాలు మీరు, ఒకవేళ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడానికి కాంప్లికేటెడ్ ఉంది అనుకుంటే. ఏం కాంప్లికేటెడ్ ఉండదు బట్ స్టిల్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అన్నిట్లో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి ఇవన్నీ వాల్యూస్ అయినా ఫైండ్ అవుట్ చేసేయండి టైలర్స్ థీరం మీద. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తుంటలేదు అనుకుంటే కూడా ఫస్ట్ ఎఫ్ఎక్స్ ఎఫ్వై ఎఫ్ఎక్స్ఎక్స్ ఎఫ్వైవై ఈ విధంగా 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ F XXX. సో దీన్నే ఫర్దర్గా ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే డో క్యూబ్ ఎఫ్ వై డో ఎక్స్ క్యూబే ఎఫ్ఎక్స్ఎక్స్ కాబట్టి దీన్ని కూడా ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసి దీన్ని కూడా ఇంకోసారి డిఫరెన్షియేట్ చేసి అన్ని వాల్యూస్లలో పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి వచ్చినా కూడా మీరు మ్యాక్సిమం ఒక 9-10 లైన్స్ కవర్ చేయొచ్చు. అక్కడ వరకు కవర్ చేసి మీరు జస్ట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అయినా రాయొచ్చు. నెక్స్ట్ టైలర్స్ థీరం ఫార్ములా రాసి మీకు గుర్తున్నన్ని స్టెప్స్ రాయండి. ఇవి ప్లస్ ప్లస్ తర్వాత కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, కొంచెం కింద మీద అయినా కూడా కొంచెం ఫార్ములా రాసి వచ్చే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. సో అయితే నేను ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లలో ఈ క్వశ్చన్ ఇచ్చినట్టు ఇంపార్టెంట్ ఉండే ఇది, ఫైండ్ టైలర్స్ ఎక్స్పాన్షన్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3y - 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అండ్ వై మైనస్ 2 అని చెప్పేసి ఉండే. ఉంటే ఏ కామా బి వాల్యూస్ కావాలని చెప్పినా కదా నేను ఫార్ములా కోసం, అవి ఎట్లా వస్తాయి అని అంటే ఈ రెండు ఇచ్చిండు కదా వీని నుంచే వస్తాయి. సో ఎక్స్ప్లెయిన్ 1 = 0 y - 2 = 0 అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, x = -1 అవుతుంది, y = 2 అవుతాయి కదా. సో ఆ వాల్యూస్ని మనం ఏ కామా బి అనుకుంటాం, -1, 2. సో ఇది మీరు ఆన్సర్ షీట్లో చేయగలరు, చేయొద్దు. సో ఇది చేయొద్దు, నార్మల్గా ఏ కామా బి వాల్యూ రావడానికి చెప్తున్నాను నేను. దీంట్లో నుంచే ఏవే వచ్చేస్తుంది, +1 అక్కడ పోతే -1 కాబట్టి a = -1, b = -2 అక్కడ పోతే 2 కాబట్టి b వాల్యూ 2 అని చెప్పేసి ఈ రెండు వాల్యూస్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, సో దీంట్లో నుంచి డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై ఈ విధంగా దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటా అన్ని వాల్యూస్ ఫైండ్అవుట్ చేసి వాటి లోపల ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ టైలర్స్ థీరీస్లో తీసుకోపోయి సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అది టైలర్స్ ఎక్స్పాన్షన్ అంతే. సో మీ దగ్గర PDFs ఏమైనా ఉండింటాయి కదా మెటీరియల్ లాంటివి, ఒక్కసారి టైలర్స్ క్వశ్చన్ చదువుకోండి, ఈజీ ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇలా చెప్తుంటే కానీ మళ్ళీ వీడియో ఇంకా ఎన్లార్జ్ అయిపోతుంది. ఒకటే క్వశ్చన్ని డీటెయిల్గా చెప్పుకోవడం మనం ఏం కాదు కదా, ఇక్కడ అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయడం మనం ఏం కాబట్టి నేను ఇంకా దాన్ని ఎన్లార్జ్ చేయలేదు.
సో మీరు కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైలర్స్ తినేస్ పైన ఒక క్వశ్చన్ అయినా చేసే ప్రయత్నం చేస్తాను. అయితే నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం. సో అయితే ఏదైనా ఫంక్షన్ యూ ఇచ్చి మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి ఇస్తాడు. అయితే మ్యాక్సిమం మినిమం కూడా గురించి బేసిక్గా చూడండి ఒక పాయింట్ మనకు తెలుసు ఏంటి, ఎట్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఆ డిఫరెన్షియేషన్ వాల్యూస్ అనేవి జీరోస్ ఉంటాయి మనకు తెలుసు కదా, ఇంటర్లో తెలుసు డిఫరెన్షియేషన్ వాల్యూ అనేది జీరో ఉంటుంది. కాబట్టి డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాయొచ్చు. ఏం లేదు చూడండి, నార్మల్గా ఫిజిక్స్లో మనం మూమెంటమ్ కాన్స్టెంట్ అంటాం. సో మూమెంటమ్ కాన్స్టెంట్ అయితే డీపీ బై డీటీ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి చెప్తాం. అంటే టైం విత్ రెస్పెక్ట్ టు టైమ్ అది చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్ ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ వాల్యూ జీరో అని చెప్పేసి సేమ్ వేలో ఇక్కడ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఇక్కడ టైం ఉండదు, టైం ఉండకుండా వాటి ప్లేస్లో ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఉంటాయి. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఇక్కడ యూ. సో డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. దేంతో డిఫరెన్షియేట్ చేసినా కూడా జీరో వస్తుంది అని చెప్పేసి కాన్స్టెంట్ అట్లా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ ఫిజిక్స్ టాపిక్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది అంటే జస్ట్ నార్మల్గా ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూ అనే ఫంక్షన్ ఇస్తాడు, దీన్ని మ్యాక్సిమం ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేయమంటే డో యూ బై డో ఎక్స్ అండ్ ఓ యూ బై డో వై వాల్యూస్ అనేవి జీరో అని చెప్పేసి. సో ఇట్లా చేస్తే, సో ఇచ్చిన యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై డిఫరెన్షియేట్ చేస్తాం, రెండు ఈక్వేషన్స్ వస్తాయి. వీటిని సాల్వ్ చేసినాం అనుకోండి ఒక పాయింట్ వస్తుంది. సో ఒక పాయింట్ అంటే వాల్యూస్ వస్తాయి రెండు, రెండు ఎక్స్ కామా వై యొక్క వాల్యూస్ని పి ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ కామా వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఉంటాం కదా టూ ఈక్వేషన్స్తోని. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్. సో దీని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేసిన ఉంటి, అది వెళ్ళి చూడండి మీరు ప్లేలిస్ట్లో డీటెయిల్ కావాలనుకుంటే. ఇక్కడ మాత్రం ప్రాసెస్ అయితే అర్థం చేసుకోండి, రెండు మూడు స్టెప్స్ అయితే రాసరండి. సో మ్యాక్సిమం మినిమం క్వశ్చన్ వస్తే ఫస్ట్ రెండు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని జీరోకి అయితే ఈక్వేట్ చేసి ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేయాలి. అయితే మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చింది ఉండే కదా, సో ఈ పాయింట్ని తీసుకుపోయి యూలో ఈ ఈక్వేషన్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉండే, ఎక్స్ కామా వై వాల్యూస్ వచ్చేసినాయి నాకు. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూ, వై ప్లేస్లో వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, వాల్యూ వస్తుంది. అయితే ఒక చిన్న ఏంటి క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం మినిమం రెండింటి దగ్గర ఇది జీరో. సో వచ్చిన పాయింట్స్ అనేవి మ్యాక్సిమం పాయింట్సా మినిమం పాయింట్సా ఎట్లా తెలుస్తాయి అని అంటే, సో ఇక్కడ డో యూ బై డో ఎక్స్ ఉండే కదా, దాన్ని డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసి దీని లోపల ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది గ్రేటర్ దెన్ జీరో వాల్యూ అనుకోండి, దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ అయితే మనకు వచ్చిన పాయింట్ అనేది మినిమం పాయింట్. ఇది నెగిటివ్ వాల్యూ అయితే, దట్ ఈస్ లెస్ దెన్ జీరో ఉంటే ఈ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వాల్యూ అది మ్యాక్సిమం వాల్యూ. అది ఎట్లానో నేను ఇప్పుడు చెప్తా చూడండి మీకు. సో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కోసం మీరు అట్లీస్ట్ ఈ డిఫరెన్షియేషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఒక పాయింట్ తెచ్చుకొని, సో ఆ పాయింట్ని తీసుకెళ్ళి ఇచ్చిన యూ అనే ఈక్వేషన్ ఉంటుంది కదా, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చినా చాలు, అది మ్యాక్సిమం ఆర్ మినిమం ఏదైనా ఒక వాల్యూ అయి ఉంటుంది. మ్యాక్సిమమ్ మినిమా అనేది పర్టిక్యులర్గా మీరు ప్రూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు సెకండ్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి అది ఎట్లుంది అనేది చూడాలి. గ్రేటర్ ఉంటే మినిమం అని, లెస్ ఉంటే మ్యాక్సిమం అని ప్రూవ్ అయిపోతుంది. అంటే ఆపోజిట్లో ఉండదు ఉంది చూడండి, పాజిటివ్ వాల్యూ ఉంటుంది మినిమం పాయింట్, నెగిటివ్ వాల్యూ ఉంటుంది అది మ్యాక్సిమం పాయింట్ అని. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, త్రీ ఏ స్క్వేర్ అని మినిమం వాల్యూ అనేది త్రీ ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేయండి అని ఉంటుంది ఒక క్వశ్చన్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఒకవేళ లక్కీగా మీకు వచ్చిందంటే 15 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. సో అయితే యూ అనే ఫంక్షన్కి డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసిన నేను ఫస్ట్ చేస్తే ఏంటి, ఎక్స్వైని డిఫరెన్షియేట్ చేస్తే వై అనేది కాన్స్టెంట్ అట్లానే ఉంది, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, సో వై ఇంటూ 1 మైనస్ ఏ క్యూబ్ బై ఎక్స్. సో ఏ క్యూబ్ అట్లానే ఉంది, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి చెప్పండి, మైనస్ 1/x² కాబట్టి ప్లస్ ప్లేస్లో మైనస్ వై మైనస్ వచ్చింది 1/x². సో 1 × a³ a³ x² డైరెక్ట్గా రాసిన నేను. ఆ తర్వాత సేమ్ వేలో డో యూ బై డో వైకి ఎక్స్ అనేది కాన్స్టెంట్, వై యొక్క డిఫరెన్షియేషన్ 1, ఏ క్యూబ్ బై ఎక్స్ ఇది కాన్స్టెంట్ ఇది కంప్లీట్ 0 ప్లస్ ఏ క్యూబ్ బై వై. సో ఏ క్యూబ్ అనేది అట్లానే ఉంది, 1/y యొక్క డిఫరెన్షియేషన్ -1/y². సో ఇవి కొన్ని వాల్యూస్ అయినా గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేషన్వి, 1/x ఉంటే -1/x² అంతే చూడండి. సో సేమ్ వేలో 1/y ఉంటే -1/y² కాబట్టి రెండు వాల్యూస్ వచ్చినాయి, జీరోకి ఈక్వేట్ చేసినాం. చేసిన తర్వాత మ్యాక్సిమం ఆర్ మినిమం జీరోకి ఈక్వల్ అని చెప్పినాం కదా, సో జీరోకి ఈక్వేట్ చేసినాం. చేస్తే ఈ నెగిటివ్ ఇట్ సైడ్ వచ్చేస్తే పాజిటివ్,
సేమ్ వేలో వై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై వై స్క్వేర్. సో వై వాల్యూ ఇది, ఇది తెచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఈ రెండు సాల్వ్ చేయాలంటే ఏదైనా ఒక ఈక్వేషన్లో నుంచి ఎక్స్ అన్న వై అయినా తెచ్చి సెకండ్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో వై వాల్యూని తెచ్చి ఎక్స్ లోపల సబ్స్టిట్యూట్ చేసిన. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై వై స్క్వేర్ ప్లేస్లో ఇది స్క్వేర్. సో ఏ పవర్ 6 బై ఎక్స్ పవర్ 4. సో దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏ క్యూబ్ని ఎక్స్ పవర్ 4తో ఏ పవర్ 6ని 1తో మల్టిప్లై చేయాలి. ఏ క్యూబ్ ఎక్స్ పవర్ 4 బై ఏ పవర్ 6 వస్తుంది. సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఏంటది, లేదంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై ఏ క్యూబ్ అని రాయొచ్చు. రాస్తే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ వై ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ సేమ్ వేలా ఎక్స్ ప్లేస్లో ఏడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ బై ఏ స్క్వేర్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. సో వచ్చిన తర్వాత వీటిని తీసుకుపోయి యూ లోపల సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వాల్యూ వస్తుంది అని చెప్పిన కదా నేను. సో యూ లోపల సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వై రెండింటి ప్లేస్లో ఏఏనే. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ క్యూబ్ బై ఏ ప్లస్ ఏ క్యూబ్ బై ఏ. సో ఏ ఇంటూ ఏ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ బై ఏ అంటే ఒక్కొక్క ఏ క్యాన్సిల్ అయిపోయి ఇడ స్క్వేర్ మిగులుతుంది. సేమ్ వేలో ఇడ కూడా స్క్వేర్ మిగులుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఏ స్క్వేర్ అంతే. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మినిట్స్లో అయిపోయింది మనకి. కాకపోతే మీరు ఎగ్జామ్లో కొంచెం లార్జ్ చేసుకుంటా రాయండి. నెక్స్ట్ ఇది మినిమమా అని ప్రూవ్ చేయాలంటే ఇక డో స్క్వేర్ వాల్యూ ఉండే కదా, సో దీన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే అది గ్రేటర్ దెన్ 0 వచ్చి ఉంటుంది వాల్యూ. సో గ్రేటర్ దెన్ 0 వస్తే మినిమం అని ప్రూవ్ అవుతుంది అంతే. సో మొత్తం మీద మ్యాక్సిమం మినిమం కవర్ చేసినాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మ్యాక్సిమం మినిమం మీద ఆర్టీఎస్ స్క్వేర్ అని ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములాలా మనకి ఇంతకుముందు అయితే క్వశ్చన్లో జస్ట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వరకే ఆగిపోయినాం మనం. ఇవి టీలు ఎస్లు తేవాలంటే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై అదంతా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాంప్లికేటెడ్ ఎందుకు అని చెప్పేసి నేను ఈజీగా చెప్పిన. నెక్స్ట్ యూనిట్ 3 ఈజ్ ఆల్ అబౌట్ కర్వేచర్, రేడియస్, ఎవల్యూట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద ఉంటుంది ఇదంతా. సో నార్మల్గా కర్వేచర్ అంటే మీకు తెలియాలి ఒక్క పాయింట్, ఇట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ రేడియస్. క్వశ్చన్ ఒక్క క్వశ్చన్ ఉంటుంది దీని మీద, నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన. సో కర్వేచర్ ఫైండ్ అవుట్ చేయమంటే రేడియస్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఇన్వర్స్ తీస్తే కర్వేచర్ వచ్చేస్తుంది అంతే. ఇట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ రేడియస్, రేడియస్ని రోతో రిప్రజెంట్ చేస్తాం. సో కర్వేచర్ అనేది దాని ఇన్వర్స్ అన్నాం కాబట్టి 1/ρ రాసిన అంతే. రోకి వాల్యూ కూడా ఉంది ds/dSI అని చెప్పేసి. సో అదంతా మనకి యూజ్ అవ్వదు. రేడియస్కి ఈ ఫార్ములా మాత్రమే యూజ్ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఈక్వేషన్ ఉందనుకోండి. సో దాన్ని మనం dy/dx ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, d2y/dx² వస్తుంది. సో వస్తే దీన్ని యూజ్ చేసుకొని రేడియస్ ఫార్ములా ఉంటుంది. ఏంటది అని అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 dy/dx² 3/2 d2y/dx² ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది గుర్తులేకపోయినా కూడా జస్ట్ క్వశ్చన్లా dy/dx వాల్యూ, d2y/dx² వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేసి వచ్చినా కూడా చాలు. కానీ తక్కువ మార్క్స్ వస్తాయి. ఈ ఫార్ములా కూడా రాసేస్తే దీన్ని కూడా 1 మార్క్ యాడ్ అవుతుంది. సో ఈ చాప్టర్లో ఉన్న ప్రతి టాపిక్కి ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఈ రెండు వాల్యూస్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. తీసుకుపోయి రేడియస్ కావాలనుకుంటే రేడియస్ ఫార్ములాలా, ఎవల్యూట్ కావాలనుకుంటే ఎవల్యూట్ ఫార్ములాలో అలాగే సబ్స్టిట్యూట్ చేస్తుంటాం అంతే. సో మొత్తం మీద ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్లో ప్రతి ఈక్వేషన్కి ఇదే ఉంటుంది. సో కాబట్టి ఏదైనా ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై దొరికితే దాని dy/dx వాల్యూ, d2y/dx² వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేసి రండి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ క్వశ్చన్ అనుకోండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైతో రిప్రజెంట్ చేస్తాం. ఏం లేదు, సెంటర్ అంటే ఇట్లా మధ్యలో ఉంటుంది కదా సర్కిల్కి సెంటర్ అంటే. సో ఇక్కడ ఉంటాయి అని అంటే ఇది ఒక పాయింట్. నార్మల్గా ఇక్కడ కర్వేచర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, వాటికి సంబంధించిన పాయింట్. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైతో రిప్రజెంట్ చేస్తాం దీన్ని. ఇది ఎట్లా వస్తుంది అని అంటే ఎక్స్ మైనస్ y1 ఆఫ్ 1 ప్లస్ y1² / y2, క్యాపిటల్ వై అయితే y1 ప్లస్ y1² / y2 వస్తుంది. ఈ y1 y2 ఏం లేదు, y1 ఈజ్ నథింగ్ బట్ ది dy/dx, y2 ఈజ్ నథింగ్ బట్ ది d2y/dx² చెప్పినా కదా. ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాల సబ్స్టిట్యూట్ చేస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి సంబంధించిన కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి అంతే. నెక్స్ట్ ఎవల్యూట్కి కూడా ఈ రెండు ఇంపార్టెంట్ అయి ఉంటాయి. సో ఎవల్యూట్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ రెండు వాల్యూస్ dy/dx, d2y/dx² రెండు ఫైండ్ అవుట్ చేసి ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఫార్ములాస్ రాసి వచ్చినా కూడా ఎవల్యూట్ క్వశ్చన్ అనేది మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది అక్కడి వరకు. దాని 80% క్వశ్చన్
ఈ రెండు పాయింట్స్ మీదనే డిపెండ్ అవుతుంది ఎవాల్యుయేట్ది. దీని మీద కూడా ఒక క్వశ్చన్ చెప్పిన నేను, పారాబోలా అది ఇంపార్టెంట్ అది. సో చూడాలనుకుంటే అది చూడవచ్చు మీరు డీటెయిల్డ్గా కావాలనుకుంటే. సో దీంట్లో ఇదంతా మనకి ఈక్వేషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉన్నప్పుడు. నెక్స్ట్ దీంట్లో ఏంటి అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంటాయి, టీటా ఉంటాయి, అదంతా కాంప్లికేటెడ్ అవుతుంది. అది రేర్గా వస్తాయి దాని మీద క్వశ్చన్, రేర్గా వచ్చేదానికోసం మనం ఇప్పుడు మీ బ్రెయిన్ ఎందుకు ఖరాబ్ చేయాలి, నేను లాస్ట్ డేలో చూస్తున్నాను వీడియో అని చెప్పేసి అది చెప్పలే నేను. సో డెఫినెట్గా ఎగ్జామ్లో దీని మీద అయితే ఒక క్వశ్చన్ ఉంటుంది, దీనికి సంబంధించింది వస్తాయి. ఇదంతా ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ చేసి రావాలి మీరు. నెక్స్ట్ యూనిట్ ఫోర్. యూనిట్ ఫోర్లో లెంత్ మీద ఒకటి, సర్ఫేస్ ఏరియా మీద ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటది అని అంటే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, వైజీక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఈక్వేషన్ ఇస్తే లెంత్ని నార్మల్గా స్మాల్ ఎస్తో రిప్రజెంట్ చేస్తారు, సర్ఫేస్ ఏరియాని క్యాపిటల్ ఎస్తో రిప్రజెంట్ చేస్తారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా రాస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి అండర్ రూట్ ఆఫ్ 1 + dy/dx హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాస్తాం. లేదంటే అదే ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని ఇచ్చిండు అనుకోండి, ఈ లెంత్కి ఫార్ములా అనేది 1 + ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి 1 + dx/dy/2 ఉంది. సేమ్ వేలో సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములాస్ ఉన్నాయి. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఈక్వేషన్ ఉంటే సర్ఫేస్ ఏరియా ఎట్లు వస్తుంది అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2πy (ds/dx) నెక్స్ట్ ds/dx ఎట్లా వచ్చింది అని అంటే మనం ఇంతకుముందు ఎస్కి ఈక్వేషన్ రాసుకుంటాం కదా, సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది. సో డిఫరెన్షియేట్ చేస్తే ఇంటిగ్రేషన్ పోయి అండర్ రూట్ ఆఫ్ 1 + dy/dx² మిగిలింది. ఒక్క నిమిషం పాజ్ చేసుకొని ఆ ఫామ్లా ఈ ఫామ్లా కంపేర్ చేస్తే అర్థమవుతుంది. సేమ్ వేలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఉంటే ఇది ఎక్స్టెండ్ చూడండి, ఇది ఎక్కువ అంటే ఇది ఒకటి యాడ్ అయ్యి ఫార్ములా అనేది ఇట్లా రాసిండు ds/dy దీని ఇంటిగ్రేషన్. సో ఈ విధంగా అన్నమాట. సో అయితే మీరు ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి కొంచెం చేంజ్ ఏముంది అని అంటే ఆర్హెచ్ఎస్లో ఏముంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం అంతే కదా. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి, dx/dy రాస్తాం, ఎందుకు ఇక్కడ వై టర్మ్స్ ఉన్నాయి వీటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు కాబట్టి. ఈక్వేషన్ అనేది ఈ వేలో ఉంటే dy/dx రాస్తాం, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఉంటాయి వీటిని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు కాబట్టి. ఆర్హెచ్ఎస్లో ఏముంటే దాన్ని విత్ రెస్పెక్ట్ టు 2నే మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో దాంతోనే సో డినామినేటర్లో అదే ఉంది, ఆర్హెచ్ఎస్లో ఏముంటే డినామినేటర్లో అదే ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ డినామినేటర్లో డిఎక్స్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై ఉంటే డినామినేటర్లో సెకండ్ ఫార్ములాకి dy ఉంది. సో ఇంటిగ్రేషన్ కూడా dy ఉంటుంది. సో మల్టిప్లికేషన్లో ఇది కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఎల్హెచ్ఎస్ టర్మ్స్ అనేవి 2πకి ముందర ఉన్నాయి, దట్ ఈస్ కాన్స్టెంట్ లాగా. అండ్ దీనికి సంబంధించి వాల్యూమ్ క్వశ్చన్స్ ఉంటాయి, పెరిమీటర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్గా ఫోర్త్ చాప్టర్ అనేది టఫ్ చాప్టర్ చూడండి. సో దీనికంటే కూడా మనం ఇంతకుముందు చాప్టర్ క్వశ్చన్స్ని కొంచెం ఎక్స్టెండ్, దట్ ఈస్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని 80% చేసి రావాలి. దీన్ని మనం 20% చేయగలుగుతాం 40%ది, సారీ ఫోర్త్ చాప్టర్ది. సో అది అక్కడిది ఇక్కడిది రెండు బ్యాలెన్స్ అయిపోయి మనకు కావాల్సిన మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఫోర్త్ యూనిట్ గురించి ఇంకా క్వశ్చన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం వీడియోస్ చేస్తా. దట్స్ ఇట్. అండ్ ఇంత ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఏక్ లైక్తో బంతాయే టైప్స్లా ఒక లైక్ కొట్టండి అండ్ కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. దట్స్ ఇట్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో, డెఫినెట్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.